విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ గోల్డ్ కంపెనీ ఈ ప్రశ్నని సుభాషిష్ ముఖర్జీ అడుగుతున్నారు నాకు చేతపడి గురించి నిజం తెలుసుకోవాలనుంది నాకున్న నాన్ బెంగాలీ ఫ్రెండ్స్ చేతబడి వెస్ట్ బెంగాల్ నుంచే మొదలైందని నమ్ముతున్నారు ఇందులో ఎంతవరకు నిజముంది ఇది బెంగాలీ ప్రశ్న అన్నమాట చేతబడి నిజమా కాదా అని కాదు అది వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిందా లేదా అని అడుగుతున్నారు కేరళ ప్రజలేమో అది కేరళ నుంచే వచ్చిందని నమ్ముతారు ఇది కొంచెం ఫిష్ ఇరువైపులా చేపలు ఎక్కువ తింటారు కదా వాళ్ళు తెలుసా సరే ఒకనకప్పుడు ఈ దేశంలో మీకు ఎలాగైతే ఫ్యామిలీ ఉండేవారో వాళ్లకి మంత్రగాళ్లుండేవారు దాదాపు ప్రతి కుటుంబంలోనూ అంతే ఇటువంటి వాటి గురించి ఎవరో ఒకరిని సంప్రదించేవారు ఎందుకంటే ఈ కళలు చాలా విస్తృతంగా ఉండేవి అవి బెంగాల్లో మొదలయ్యాయని ఇంకా కేరళలో మొదలయ్యాయని అంటే కాదు నేననుకోవడం ఈ రోజున ఇది కేరళ బెంగాల్లో ఎక్కువగా మనుగళ్ళలో ఉండొచ్చు వేరే ప్రాంతాల్లో ఇది కొంచెం తుడిచిపెట్టుకుపోయింది ఇక్కడ ప్రధానంగా మీరు మాట్లాడుతుంది నిగూఢ విద్య గురించి నిగూఢ విద్య అనేది ఒక రకమైన టెక్నాలజీ మీ శక్తులను ఉపయోగించి ఒక నిర్దిష్టమైన ప్రభావాన్ని సృష్టించొచ్చు కానీ దురదృష్టవశాత్తు ఇది ప్రతికూలంగా ముద్రవేయబడింది ఎందుకంటే ప్రతికూల అంశాలకే కదా గిరాకీ కాబట్టి ప్రజలు దీన్ని పాజిటివ్గా కంటే కూడా నెగిటివ్గానే ఎక్కువ ఉపయోగించారు మంచి విషయాలు కూడా దీన్ని ఉపయోగించొచ్చు ఇదొక టెక్నాలజీనే దాన్ని మీరు నెగిటివ్ గా కూడా ఉపయోగించవచ్చు లేదా పాజిటివ్గా ఉపయోగించొచ్చు దురదృష్టవశాత్తు పాజిటివ్గా కంటే కూడా నెగిటివ్ గానే ఇది ఎంతో ఎక్కువగా ఉపయోగించబడింది కాబట్టి ప్రజలు నిగూఢ విద్యను ప్రతికూలమైనదిగానే భావించారు లేదు దురదృష్టవశాత్తు ఇది ప్రతికూల అంశాలకే వాడబడుతుంది దాన్ని అనుకూల అంశాలకు కూడా ఉపయోగించవచ్చు అనుకూల అంశాలకు కూడా ఉపయోగించవచ్చు అంటే మీరు జీవితాన్ని పరివర్తనం చెందించవచ్చు ప్రజలకు ఆరోగ్య విషయాల్లో మానసికమైన విషయాల్లో సహాయం అందించవచ్చు ఇలా ఎన్నో విషయాలు చేయొచ్చు కాని అలా కాకుండా గిరాకీ ప్రతికూల అంశాలకే ఉండటంతో అది ప్రతికూలమైందిగా ముద్రపడింది నిగూఢ విద్య ఇలా ఉంటుంది ఇప్పుడు మీ అందరి దగ్గర ఫోనుంది మీ దగ్గర వంద ఏళ్ల క్రితమే ఫోన్ ఉండి ఉంటే సెల్ ఫోన్ ఉండుంటే మీకు నిగూఢ విద్యలున్నాయని నమ్మించొచ్చు ఎందుకంటే ఫోన్ తీసి అమెరికాలోని వ్యక్తితో మాట్లాడొచ్చు అందరూ హోహో అని వణుకుతారు అవునా కదా కాబట్టి నిగూఢ విద్య ఒక టెక్నాలజీ సంభాషించొచ్చు మీ శక్తులను ఉపయోగించి వేరొకరితో సంభాషించొచ్చు కాని మోడర్న్ టెక్నాలజీ బాగా పెరగటం వల్ల నిగూఢ విద్యకు అవసరం తిరోగమిస్తోంది చాలా వేగంగా ఎందుకంటే నిగూఢ విద్య ద్వారా మేము చేస్తూ ఉండేవి ఈ రోజున సులభంగా మీరు వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు మీరేమీ ఇలా కూర్చుని ధ్యాస పెట్టి ఎవరికో మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు అలా చేయడానికి ఎంతో శక్తి సమయం అవసరం అవుతుంది ఇప్పుడు ఇలా మెసేజ్ వెళ్లిపోతుంది మెసేజ్ కాబట్టి సందేశాన్ని పంపే వ్యవహారం నిగూఢ విద్యలో పూర్తిగా పోయింది లేదంటే నిగూఢ విద్య ముఖ్యంగా సందేశాన్ని పంపేందుకే ఉపయోగించేవారు మీరు వినే ఉంటారు టెలిపతి అని టెలికమ్యూనికేషన్ ఆ టెలికమ్యూనికేషన్ కాదు టెలికైనెటిక్స్ అని ఇంకా ఏవేవో ప్రాంతం నుంచి చేసేవారు కాని ఈ రోజున అవన్నీ కూడా చేయగలుగుతున్నారు మామూలు టెక్నాలజీతో కాబట్టి నిగూఢ విద్య అవసరం అనేది తగ్గింది అవసరం లేకుండా పోతుంది బహుశా దాంట్లో చాలా వరకు కనుమరుగైపోతుంది కాని కొన్నిటిని మాత్రం మనం చేయగలం కాని అన్నిటికంటే ముఖ్యంగా మన సమాజాన్ని మనకేదైతే ఇవ్వబడిందో దాన్ని మంచికి ఉపయోగించే సమాజంగా సృష్టిస్తే నిగూఢ విద్య అనేది ఎంతో మహత్తరమైంది ఎలాగైతే టెక్నాలజీ ఎంత మహత్తరమైందో అలాగే నేను ఇంతకుముందే చెప్పినట్టుగా చాలా మటుకు టెక్నాలజీని ఆయుధాలు యుద్ధ సామగ్రి బాంబులు న్యూక్లియర్ బాంబులు ఇంకా ఎన్నో వినాశనం చేసే వాటిని తయారు చేయడానికే ఉపయోగిస్తున్నారు కాని దాన్ని వేరే దేనికైనా ఉపయోగించొచ్చు కదా ఖచ్చితంగా మంచి పనులకు ఉపయోగించి ఉండొచ్చు కాని అలా జరగలేదు ఎందుకంటే చెడువాటికే మార్కెట్లో గిరాకీ ఉంది నిగూఢ విద్య విషయంలో కూడా ఇదే జరిగింది మీ ఫ్రెండ్ ముఖర్జీ నేననుకోవడం ఏమిటంటే నేను నుంచి నిగూఢ విద్య పద్ధతుల్లో కేరళ ముందు ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈ కూడా దాని తర్వాత వెస్ట్ బెంగాల్ వస్తుంది తర్వాత బహుశా ఈశాన్య రాష్ట్రాల్లో ఇది ఉండొచ్చు కానీ అక్కడ నిగూఢ విద్య చాలా ప్రాథమిక స్థాయిలోనే ఉంది కేరళలో మాత్రం ఇది పురోగమించింది మీరు ఉత్తర అమెరికాలోని తెగల్లో చాలా నిగూఢ విద్యను చూడొచ్చు కాని అది చాలా ప్రాథమికంగా సందేశం పంపే విద్య మాత్రమే కాని ఇప్పుడు వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్లుండటం వల్ల ఇప్పుడదంతా పోయింది ఒకనొకప్పుడు కాశ్మీర్లో ఎంతో నిగూఢ విద్య ఉండేదనుకుంటున్నాను బెంగాల్ కేరళ ఈశాన్య రాష్ట్రాలు ఇంకా ఆంధ్రప్రదేశ్ ఒడిశాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉండేది కాని ఇప్పుడు మార్కెట్లో గిరాకీ లేదు